हेलो अंडी, नमस्ते. वेलकम बैक टू मन चैनल तेलगिंट ललिता. अंदर बहुत अंडी. इपड़ो मूवी रिलीज अवबोतोंदी लेदा रिलीज अनुकोंडी, मन के प्रोमो चूसी टीजर चूसी लेकपोते ट्रेलर चूसे मन मूवी रिलीज अवबोतोंदी लेदा रिलीज अलागे बुक रिलीज मन की प्रोमोज इवन्नी कानी एला मन की अने वीडियो एक्सप्लेन चेयबोतुन्नानु. अंड दानिकि मुंदु मीरु कनुक ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते ना वीडियोस नच्चिते प्लीज मन चैनल नी सब्सक्राइब चेयंडी, अलागे नच्चिन वीडियो नी लाइक चेसी मी वाळ्ळंदरिकी शेर चेयंडी. इप्पुडैते वीडियोलोकि वेल्लिपोदाम. लास्ट वीक मा फ्रेंड ओक अम्मायि काल चेसिंदंडि. अयिते तनु कूडा ई मध्य बुक्स चदवडं मोदलुपेट्टिंदि. अयिते तनु ओक क्वेश्चन अडिगिंदन्नमाट, एंटंटे ఒక బుక్ రిలీజ్ అయినట్టు నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సపోజ్ మూవీ అనుకోండి, ఇందాక చెప్పినట్టు ప్రోమోస్ చూసో లేకపోతే ట్రైలర్ చూసా మనకు తెలుస్తుంది ఈ మూవీ రిలీజ్ అయ్యిందనో లేకపోతే రిలీజ్ అవబోతోందని. కానీ మనకి బుక్స్ కి అలాంటివి ఉండవు. సో మనకి ఎలా తెలుస్తుంది అని తను అడిగినప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఎందుకు దీని మీద మనం ఒక వీడియో చేయకూడదు? చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది కదా అని నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. मन की बुक रिलीज सेपरेट ऐप्स इवन्नी उंडवंडी बट कोई वेबसाइट्स उन्नाई मन अलर्ट्स वस्तायन आ वेबसाइट मन सब्सक्राइब चेस्ते गनक आ वेबसाइट्स बुक्स फ्री अनि चेप्पनु. काकपोते मन सब्सक्राइब चेसिनप्पुडु ए बुक कोत्तगा रिलीज अयिंदी, सपोज मीरु ओक आथर् मीकु फेवरेट आथर् उन्नारु, ఆదర్ కొత్తగా ఏదైనా బుక్ రిలీజ్ చేశారనుకోండి, ఆ బుక్ రిలీజ్ అయినట్టు మీకు ఒక అలర్ట్ వస్తుంది ఆ వెబ్సైట్ లో మీరు సబ్స్క్రైబ్ చేస్తే. అలా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఫేస్బుక్ గ్రూప్స్ ఉన్నాయి, అలాగే టెలిగ్రామ్ లో కూడా కొన్ని బుక్ రీడర్ యాప్స్ ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి అన్నమాట. సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూస్తూ ఉండండి వీడియో. ఫస్ట్ వెబ్సైట్ ట్రాక్ న్యూ బుక్ డాట్ కామ్, TRACKNEWBOOK.com NEWBOOK.com ట్రాక్ న్యూ బుక్ డాట్ కామ్. ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీ డీటెయిల్స్, మీ ఈమెయిల్ ఐడి ఇస్తే కనుక మీ ఈమెయిల్కి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి వీక్లీ మంత్లీ అని. మీకు వీక్లీ కావాలంటే ప్రతి ఏ వీక్లో బుక్స్ రిలీజ్ అయ్యాయి వాటికి సంబంధించిన బుక్స్ డీటెయిల్స్ అన్నీ మీకు ఈమెయిల్ వచ్చేస్తుంది. అలాగే మీకు మంత్లీ అని సెలెక్ట్ చేసుకుంటే ఆ మంత్లో ఎన్ని బుక్స్, ఏ బుక్స్ రిలీజ్ అయ్యాయి అవన్నీ డీటెయిల్స్ మీకు వస్తాయన్నమాట. అండ్ మీరు ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి చూడండి, దాని ద్వారా మీరు సెలెక్ట్ చేసుకుని మీరు బుక్ ట్రాక్ చేయొచ్చు, సబ్జెక్ట్ వైజ్ లేకపోతే ఆథర్ కానీ. సపోజ్ మీకు ఫేవరెట్ ఆథర్స్ ఉంటారు చాలామందికి, ఆథర్స్కి సంబంధించిన బుక్స్ అన్నీ మీరు ట్రాక్ చేయొచ్చు అలా అన్నమాట. సో మీరు వీక్లీ మంత్లీ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక వీక్లో ఏ బుక్స్ రిలీజ్ అయ్యాయి వాటి డీటెయిల్స్ అన్నీ మీకు ఈమెయిల్ చేస్తారు వాళ్ళు. దీని ద్వారా మనం వెంటనే ఆ బుక్స్ స్టోర్కి వెళ్ళి కొనుక్కోవడమో లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని వెంటనే చదువుకోవచ్చు. మామూలుగా అయితే మనకి రిలీజ్ అయిన చాలా రోజులకి తెలుస్తూ ఉంటుంది, అప్పుడు మనం బుక్ చదువుతాం. అలా కాకుండా ఈ అలర్ట్ ద్వారా ఉపయోగం ఏంటంటే మనం వెంటనే ఆ బుక్ చదివేయచ్చు. అలాగే anynewbooks.com ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ వెబ్సైట్ కూడా. ఇక్కడ కూడా సేమ్ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరు సబ్స్క్రైబ్ అయితే కనుక మీకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, ఈ బుక్ రిలీజ్ అయింది అని చెప్పి. ఇలాంటి వెబ్సైట్స్ మీకు ఇంకేమైనా తెలిస్తే ప్లీజ్ నాకు చెప్పండి. నేను లాస్ట్ వీడియో ఫ్రీ పీడిఎఫ్ బుక్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే వీడియోకి నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు చాలామంది మెయిల్ చేశారు ఇక్కడ చదువుకోవచ్చు మీరు అని. సో అలాంటి వెబ్సైట్స్ మీకు తెలిసినా
లేకపోతే ఇలాంటి అలర్ట్స్ మనకి వచ్చే వెబ్సైట్స్ ఇంకేమైనా తెలిస్తే ప్లీజ్ నాకు చెప్పండి, నేను కూడా సర్చ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు మెయిల్ చేసిన వాళ్ళందరికీ. మంచి మంచి వెబ్సైట్స్ వాళ్ళు రిఫర్ చేశారు. ఇలా మనం కేటగిరీ చూస్ చేసుకుని సబ్మిట్ చేస్తే మీరు ఏ కేటగిరీ చూస్ చేశారో వాటికి సంబంధించిన బుక్ న్యూ రిలీజెస్ అన్ని డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి ఈమెయిల్ ద్వారా. చాలా బాగుంది కదండి. అలాగే మనకి ఫేస్బుక్లో చాలా గ్రూప్స్ ఉన్నాయండి. మీరు బుక్ రీడింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి బోల్డ్ క్లబ్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి ఫేస్బుక్లో, టెలిగ్రామ్లో కూడా ఉన్నాయి. అక్కడ మీరు జాయిన్ అయితే కనుక కొత్త కొత్త బుక్స్ వాళ్ళు చదివిన వాళ్ళు, లేకపోతే కొంతమందికి తెలుస్తూ ఉంటాయి కదా, తెలిసిన వాళ్ళు ఈ బుక్ చదవండి, ఈ బుక్ బాగుంటుందని అలా రిఫర్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ పీడిఎఫ్ బుక్స్ కూడా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. మంచి గ్రూప్స్ ఉన్నాయండి ఫేస్బుక్లో, అలాగే టెలిగ్రామ్లో కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే తెలుగు బుక్స్ .in, ఇది నవోదయ బుక్ హౌస్ వాళ్ళ వెబ్సైట్ అండి. నవోదయ అంటే విశాలాంధ్ర. విశాలాంధ్ర వాళ్ళ బుక్ స్టోర్కి వెళ్ళి నేను వీడియో షూట్ చేశాను, ఆ వీడియో పోస్ట్ చేశా కూడా, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, తప్పకుండా వీడియో చూడండి, చాలా బాగుంటాయి వాళ్ళ బుక్ కలెక్షన్. ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఇష్టపడే వాళ్ళకి అక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. యాబిట్స్లో ఉంది వాళ్ళ షాప్. వీళ్ళది యాప్ కూడా ఉందండి, ఈ యాప్ కూడా చాలా బాగుంది, తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి. మీకు చూపించడానికి నేను ఊరికే పెడుతున్నాను. అండ్ రకరకాల ప్రైజెస్లో ఉంటాయి వీళ్ళ బుక్స్, సో తప్పకుండా మనం ఆన్లైన్ ఆర్డర్ చేసైనా కొనుక్కోవచ్చు. ఇవన్నీ మీ ఇంటికి వచ్చేస్తాయి మీరు ఆర్డర్ చేస్తే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెండు వెబ్సైట్స్ చాలా బాగుంటాయండి. నేను రెండు సబ్స్క్రైబ్ చేశాను, మనకి ఎప్పటికప్పుడు అలర్ట్స్ వస్తూ ఉంటాయి కొత్త బుక్స్ ఏవైనా రిలీజ్ అవగానే. ఇలాంటి వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ మీకేమైనా తెలిస్తే ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో కానీ లేదా ఇమెయిల్ అయినా చేసి చెప్పచ్చు. అలాగే దాసుభాషితంలో కూడా వాళ్ళు ఏదైనా కొత్త ఆడియో బుక్ అప్లోడ్ చేసినప్పుడు మనకి అలర్ట్ వస్తుంది, మనం ఆ బుక్ వినొచ్చండి. సో ఇక్కడైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయం మీరు కమెంట్ సెక్షన్లో కానీ లేకపోతే నాకు ఈమెయిల్ అయినా చేసి చెప్పచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చిన, యూస్ఫుల్గా అనిపించిన, ఈ వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. మీరు బెల్ ఐకన్ ట్యాప్ చేస్తేనే మీకు అలర్ట్ వస్తుంది నేను వీడియో చేసినట్టు. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, కీప్ వాచింగ్ తెలుగు లలిత. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.